ముస్సాబాద్ మండల కేంద్రంలోని బీజేపీ నాయకులు అలాగే దళిత సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లుకు సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేసిన సందర్భంగా బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణకు చాలా సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న మందాకృష్ణ మాదిగకి పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోడీకి ముస్సాబాద్ మండల భారతీయ జనతా పార్టీ మండల నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకుడు బొల్లె హరిబాబు, సీనియర్ నాయకులు చిట్నేని శ్రీనివాసరావు, కస్తూరి కార్తీక్ రెడ్డి, కరెండ్ల రమేష్ రెడ్డి, కోల కృష్ణగౌడ్, గూడవేణి తిరుపతి, చీకోటి మహేష్, రమేష్ గౌడ్, హరీష్ తదితరులు ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి ఫలాలు అయితేనేమి, రిజర్వేషన్ ఫలాలు అయితేనేమి అందాలని చెప్పేసేసి వాటి పట్ల లక్ష్యంతో చిత్తశుద్ధితో కష్టపడి పనిచేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి ఘనత కృష్ణమాదిగ గారిది. అటువంటి వారికి వెన్నుగా దన్నుగా నిలిచి వాటిని శంఖంలో పోస్తేనే తీర్థమైనట్టు చట్టాన్ని చట్టంతో రూపొందించాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ద్వారా తీర్పుగా వెలువడినటువంటి నేపథ్యం లోపల దీనికి చట్టబద్ధత కల్పించే రకంగా కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ కృషి సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఉపకులాలందరికీ కూడా ఈ శుభ సందర్భాన శుభాకాంక్షలు తెలుపుతూ అదే రకంగా మోడీ గారి ఆధ్వర్యం లోపల మరింత ముందుకు నడిచే విధంగా అణగారిన వర్గాలు దినదినాభివృద్ధి చెందే విధంగా అవకాశం ఉంటుంది కాబట్టి మోడీ గారి నాయకత్వాన్ని కృష్ణన్న గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన వెన్నుదన్నుగా ఉంటామని తెలుపుతున్నారు.